సాయంత్రం పెందలాడారావే సరుకులు దిద్దుగానంటే వచ్చిందా రాణి గారు? రాని చెప్తాను. ఏమిటేం తాలిచో? ఎవరతను? వారు ఆయన చేతిలో ఏమిటి? 100 రూపాయలే? ఉద్యోగం దొరకలేదని ఇంత నీచానికి పాల్పడతావా? అత్తయ్య, అమ్మయ్య, అమ్మయ్య, నువ్వు క్షణం నా ఇంట్లో ఉండాలి పనికిరాదు. అంగరాజ్ అనుకున్నాను, అప్పుడే చింతకమ్మను కూడా పెట్టావన్నమాట. ఉండండు, నీ పని చెప్తాను. ఐఎమ్ సారీ జనక, ఇదంతా నా దురదృష్టం. అత్తయ్య, 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 నడు బయటికి. మళ్ళీ నా ఇంటి ఛాయలకు వచ్చావంటే కాళ్ళు ఊరుకోవమ్మా. అర్థమైన అనుమానాలతో ఆశ్రయించుకున్న ఆడపిల్లని దిక్కులేందని చేస్తావా? నీలాంటి సూర్యకాంతాలు వీధికి ఒక్కడి ఉంటే చాలు, పూటకు 10 మంది ఆత్మహత్య చేసుకుంటారు. జనక, మీరేం బాధపడకండి. ఇలాంటి కొంపల్లో జీవోత్సవంలో బ్రతికే కంటే మీకు వేరే ఆశ్రయం దొరికే వరకు నా రూమ్లోనే ఉండండి. కలో గంజో ఇద్దరం కలిసే తాగుతాం. ప్లీజ్ రండి, సందేహించకండి. గుడ్ ఈవినింగ్ అత్తయ్య గారు. ఏమిటయ్యా రాఘవ, మరీ ఇంత ఆలస్యంగా ఇంటికి రావడం? ఏమి లేదు అత్తగారు. నీ పక్కనున్నదెవరు? ఆడపిల్లలా ఉంది, ఇలా వెళ్తుల్లోకి రమ్మా. ఆడపిల్లే? అవునండి. అందంగా ఉంది కూడా. అవునండి. అయ్యో అయ్యో, మర్యాదస్తులు కదా గది అద్దెకిస్తే ఇలా అమ్మాయిలు వెంట పెట్టుకు వస్తావా? అదేం పని? అరే అత్తగారు, వారు నేను నేను వారు అలా నీళ్ళు రావాలకు. నువ్వు బ్రహ్మచారి, నీకు పెళ్లి కాలేదు. ఏ అమ్మాయి మరి నీకు? నీకు కాలేదు. ఇక నువ్వు ఇంట్లో ఉండాలి వీల్లేదు అంతే. అది కాదండి, ఆయన నన్ను నేను వెళ్ళా. నువ్వే అతను మేనత కూతురు అంటమ్మా? కరెక్ట్ అత్తయ్య గారు, వారు నాకు వేలు విడిచిన మేనత కూతురు. ఏమిటండి మళ్ళీ చెప్పు. కాదండి. అదే కాకపోవటం ఏంటండి? అవునండి, ఈవిడ నాకు వేలు విడిచిన మేనత కూతురు అండి. కాలు విరిగిపోయి మా మామగారు 6 నెలల క్రితం మరణించారండి. కోర్టు పనులు చూసుకుంటూ ఈవిడ కోలవలనే ఉండిపోయింది. ఇప్పుడు ఉద్యోగం వచ్చేసింది కదండి, తీసుకొస్తాను. ఇలా అయితే ఎన్నాళ్ళు నిన్ను గదిలో వండిచ్చేదానే కాదు. అదేంటి అత్తయ్య గారు? అవునయ్యా, కష్టాల్లో ఉన్న ఆడపిల్లని కోల వెన్నులో వదిలేసి నువ్వు ఇక్కడ కూలవెల్లా ఈ గదిలో కులుగుతూ కూర్చుంటావా? మేనమామ కూతురు సగం పెళ్ళాంకింద లెక్క తెలుసా? మావారు నాకు మేనమామ కొడుకు, చిన్నప్పటి నుంచి నన్ను భుజాన వేసుకు తిరిగేవారు. భుజానా? అనుకున్నాను. సరే సరే, ఇప్పటికైనా బుద్ధి వచ్చి తీసుకొచ్చా, ఇక వెళ్ళండి లోపలికి. చూడమ్మా, బావ కదా అని మరీ నెత్తికెక్కించుకో. ఈసారి నిన్ను వదిలొస్తే మా వారికి నేను చేసినట్టు అమ్మ పెట్టు, రోగం కుదురుతుంది. వద్దుపోయింది, ఇక లోపలికి వెళ్ళండి. థ్యాంక్స్ అత్త గారు. థ్యాంక్స్ అండి. లోపలికి వెళ్ళగానే 10 కొబ్బరికాయలు కొట్టుకోండి, త్వరగా వదిలేసింది. మీ అదృష్టం ఇవ్వాలి. రండి మేనత కూతురు గారు, రండి. ఆపద్ధర్మం కోసం అబద్ధం ఆడాల్సి వచ్చింది, మీరేమనుకోరు కదా? ఆవిడేం అల్లరి చేస్తుంది? అదే, ఆవిడేం అల్లరి చేయదండి, చెప్పాను కదా మేనత కూతురని వేలు విడిచిన. రండి. ఏమండి, నాకున్నది ఒకటే మంచం, మీరు ఇష్టం తీసుకున్నా. నేను చాలా తీసుకుని బయట పడుకుంటానండి, నాకే తెలవంటే. యూ డోంట్ వరీ అబౌట్ మీ, నో ఎంబరాస్మెంట్, రిలాక్స్. స్వీట్ డ్రీమ్స్, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. లోపల కట్టేసుకోండి, నేను పొరపాటు లోపలికి వస్తే ప్రమాదం. యువర్ రైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. యువర్ రైట్. గుడ్ నైట్. ఉద్యోగం దొరకలేదని ఇంత నీచానికి పాల్పడతావా? అత్తయ్య, అమ్మయ్య, అమ్మయ్య, నువ్వు క్షణం నా ఇంట్లో ఉండాలి పనికిరాదు. అంగరాజ్యం అనుకున్నాను, అప్పుడే చింతకమ్మలు కూడా పెట్టావన్నమాట. అమ్మాయి, అమ్మాయి, లేచావా? అమ్మా, మీ బావింత నిద్ర లేవలేదా? కాస్త ముద్దులు నిద్ర. మావారు అంతే, బారుడు ప్రొద్దెక్కాక లేస్తాను, లేవగానే కాఫీ చుక్క పడకపోతే కలవర పడిపోతాను. ఇవాటి నుంచి నీ కోసం పాలవాడికి పెట్టాను. బావు సేపు పాలు చౌదు,
వెళ్ళి మీ బావకి కాఫీ పెట్టియమ్మా. అదేమిటమ్మా కళ్ళంతా ఎర్రగా ఉన్నాయే, రాత్రంతా నిద్రపోలేదా? అదేం లేదండి. అవునులే, కొత్త చోటు కదా, ముందులో అలాగే ఉంటుంది, నిద్ర పట్టదు. వెళ్ళి మీ బావకి కాఫీ పెట్టియమ్మా. మీరు కాఫీ కలుపుకొచ్చారంటే అండి, నేను వెళ్ళి హోటల్ నుంచి తీసుకొచ్చాను కదా. నేను చేయకపోతే మీ అత్తగారు ఊరుకునే తెట్లేరు, వాళ్ళ బావ కూడా ఇలా కాఫీ చేసి ఇచ్చేవారు. తీసుకోండి. అయితే ఒక్క రాత్రిలో నా జీవితం ఎంత మారిపోయింది. అందుకే ఇంటికి వెళ్ళాలి అందమన్నారు. పొద్దుటే కట్టుకున్న భార్య ఇలా కాఫీ అందిస్తున్నానేమిటి? చచ్చా, ఆయన మనసులో ఏమనుకుంటున్నారు? ఉద్యోగం ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వస్తుందనుకున్నాను, కానీ నా జీవితం ఎంత సుఖప్రదంగా ప్రారంభం అవుతుందని మాత్రం అనుకోలేదు. గడుసు వాళ్ళే చప్పా చేయకుండా గుళ్ళో పెళ్లి చేసుకొచ్చేశారన్నమాట. మా ఆయన వరుస అత్తే కిరణాలు చూపిస్తానని మంగళగిరికి తీసుకువెళ్ళి పానకాల స్వామి గుళ్ళో పాడిబొట్టు కట్టేశారు. మంచి పని చేశారు మామయ్య గారు. రాఘవ, మీ పెద్దవాళ్ళు ఉంటే మీ మొదటి రాత్రి వైభవంగా జరిపించేవాళ్ళు. ఏదో నా వల్లనైనంత వరకు చేశాను. రాఘవ, అదిగో వేడి పాలు. వేడి గొంతు తిరిగితే ఒళ్ళు వేడెక్కుతుందంట. ఆల్రెడీ వేడెక్కాము. అబ్బా అమ్మాయి, మల్లెపూలు మత్తు తలకెక్కితే మనసు చల్లగా ఉంటుంది. నా మొదటి రాత్రి అంతగా చెప్తాను అత్తయ్య గారు, చిగ్గు ముంచుకో. అలాగే అలాగే అమ్మాయి, జాగ్రత్త. నేను చూసుకుంటాను. అలాగే అలాగే వస్తాను. అమ్మాయి చూడు బాబు. ఏటో ఒళ్ళంతా ఒకటే చెమటలు, ఎందుకో తెలియటం లేదు. పండు తీసుకుంటారా? కొన్ని పాలు. నీకు సిగ్గేస్తుందా? నీకు కాదు, నీకు. నీకు సిగ్గేస్తుందా అండి? ఐఎమ్ సారీ, అన్నీ అనకూడదు. ఏంటో సారీ, ఒకటే కన్ఫ్యూషన్, అంత మెస్గా ఉంది. ఎందుకు ఏం చేయలేదు అవసరం లేదు. ఐఎమ్ సారీ, ఒకటే చెమటలు, ఎందుకో చెమటలు తెలియదు. మీరు పాటలు వింటారా? రేడియో ఆన్ చేయమంటారు? నాకు కూడా పాటలని చాలా ఇష్టం, స్పెషల్లీ లతా మంగేశ్వర్ పాటలని చాలా ఇష్టం. చక్కనైన చిన్న కుటుంబమే చింతలేని కుటుంబం. పద్ధతులు తెలుసుకున్నట్టు కుటుంబ సంక్షేమ కేంద్రములలో నియంత్రణ నియంత్రణ చెమటలు వచ్చేస్తుంటే. ఓ రంగం, ఏం చూస్తున్నా? ఏం లేదు. అమ్మాయి 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 అమ్మాయి, అత్తయ్య గారండి. ఆవిడకి పని పాట ఏం లేదు, కొన్ని వెళ్ళామంటే మంచిగానే. అమ్మాయి తలుపు తీయమ్మా. అమ్మాయికి తలుపు చూసింది అత్తయ్య గారు. పొద్దున్నే అబద్ధారు. ఫాస్ట్ సంతకం చేయండి. జానకి, ఏమిటి ఏదో ఉత్తరం వచ్చినట్టుంది? స్పెన్సర్స్ నుంచి. ఏమిట? టైపిస్ట్ ఉద్యోగం, 400 జీతం, రేపే చేరాలి. వెరీ గుడ్, అదృష్టం అంటే అలా ఉండాలి. హార్టి కంగ్రాచులేషన్స్. ఇదేంటి చించేస్తున్నావు? ఇంతకు ముందే నాకు వేరే ఉద్యోగం వచ్చేసిందండి. వేరే ఉద్యోగం? నాకు తెలియకుండా ఉద్యోగం నాకు ఎప్పుడు వచ్చింది? నాకెందుకండి ఉద్యోగం? ప్రతి ఆడది కలలుగానే అపురూపమైన అర్హతనిచ్చారు. రోజంతా కష్టపడి ఇంటికి వచ్చే భర్తకి సేవలు చేసుకుంటూ మీ నీడలో బ్రతికే ఉద్యోగం చాలండి. జానకి, అదేమిటండి? దాచుకోవడానికి. ఇవెందుకు మీకు? ఈ మామూలు కాగితం ముక్కలు కాచానికి జీవితాంతం నాకు సేవ చేస్తూ
నా భార్య నెలకు 400 నష్టపోయిందని ఎప్పటికప్పుడు తీయగా గుర్తిస్తూ ఉంటాయి. నష్టం కాదండి, ఇదంతా నా అదృష్టం. చాలు, 2, 3, 4, 5 ఒక లుంగి, 2 షర్ట్లు, 2 ప్యాంట్లు అండి. జేబులు ఏమైనా ఉన్నాయని చూడు. రైలు టికెట్ ఉందండి. ఇంకా నయ్యం రైళ్లు ఉన్నాయన్నో కాదు. తీసుకెళ్ళి తీసుకెళ్ళి. జనకి జనకి అన్నాలయ్యా. గుడ్ మార్నింగ్. ఏమో బాగున్నా? ఇంట్లో అంతా బాగున్నారా? అనకాపల్లి నుంచి అనాసపళ్ళు తీసుకొచ్చాను, త్వరగా రెడీ చేయి, దంచిపరేద్దాం. సరే ఆగు, కొంచెం ఉప్పు రాస్తాను. ఉప్పు రాసి తింటే ఉంటుంది మధురం, అతిరసాల్లాగా ఉంటాయి. అవును, అన్ని మనకైనా అత్తయ్యకేమైనా ఇచ్చావు? ఒకటి ఇచ్చానండి. వెలుగుడు అయితే బయట తెలిసి ఉంటారు. తిని తిని తిన. ఎలా ఉంది? అబ్బా అటు ఇంకా దంచు దంచు.